జామి ప్రసాద్ వాగ్దేవి హీరో హీరోయిన్లుగా కీర్తన భీమిలి రమేష్ నందిని నందిని రవినాగ్ రవితేజ వెంకీ శ్రీరామమూర్తి ప్రధానంగా శ్రీకాంత్ నటించిన చిత్రం బెడ్లైట్ ఈ చిత్రం నేడు విడుదలైంది ఈ చిత్రం జామి ప్రసాద్ స్వీయ దర్శకత్వంలోనే కాకుండా 24 క్రాప్స్ తానే నిర్వహించడం మిక్కిలి అభినందనీయమని నగర కళాకారులు అభిప్రాయపడ్డారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రంలోని నటీనటులు దర్శకులు మీడియాతో మాట్లాడారు రవినాగ్ మాట్లాడుతూ నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించిందని ప్రస్తుతం రెండు థియేటర్లో తన సినిమాలు ఆడుతుండడం ఆనందదాయకమని ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు దర్శకునికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు నందిని మాట్లాడుతూ భీమిలి రమేష్కి భార్యగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించిందని చెప్పారు నటుడు ఏయు ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మాంత్రికుని క్యారెక్టర్ వివరించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాబుదేవ్ మాట్లాడుతూ హర్రర్ సస్పెన్స్ నేపథ్యంలో నిర్మించిన గొప్ప చిత్రమని ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా విడదీసి మొదటి భాగంగా తెరకెక్కించారని రెండో భాగం త్వరలో విడుదలవుతుందని జామి ప్రసాద్ దర్శకత్వంలో తాను కూడా నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు జానీ ప్రసాద్ గారు 24 క్రాప్స్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నగర కళాకారులు నగర సినీ నటులు నగర ప్రముఖులు అధిక సంఖ్యలో సక్సెస్ ఎంజాయ్ చేసి దర్శకునికి అభినందనలు తెలియజేశారు మీ నెంబర్ చాలా బరువు అండి లిఫ్ట్ చేయడం చాలా కష్టం అంటే ఏమంటున్నారు మీ నెంబర్ చాలా బరువు అండి నాకు లిఫ్ట్ చేయడం చాలా కష్టం అంటే ఏమంటున్నారు బరువుగా ఉండే నెంబర్ను నేను లిఫ్ట్ చేయనండి లెక్క చేయను కూడా ఏంటి కామెడీగా ఉందా కామెడీ కాదు ట్రాజడీ కాదు మీరు కంగారు పడకండి నన్ను కంగారు పెట్టకండి కంట్రోల్లో ఉండండి ఓకే సునీత గారు అవసరమైనప్పుడు నేను మీకు కాల్ చేస్తాను సరేనా ఓకే సునీత గారు అవసరమైనప్పుడు నేను మీకు కాల్ చేస్తాను సరేనా ఓకే ఓకే హాయ్ అండి నా పేరు రవీనాగ్ బెడ్లైట్ వెలిగిందో డేంజర్ క్రాంతి థియేటర్లో మొత్తం మా ఆర్టిస్టులు అందరం కూడా చూడడానికి వచ్చామండి మొత్తం ఆల్ క్రాఫ్ట్స్ మన జామి ప్రసాద్ గారు ఆయనే చేయడం జరిగింది ఇందులో ఆయన మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ కూడా చేయడం జరిగిందండి సో ఇందులో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది సడన్గా బాహుబలి 2 అన్నట్టు టక్ అనుకుంటే ఆయన సడన్గా ఆపడం నెక్స్ట్ పార్ట్ 2 వరకు కూడా వెళ్ళడం జరుగుతుందండి ఆద్యాంతం ఈ పిక్చర్ ఉన్నంతలో వైజాగ్లో ఆయన బాగానే చేయడం జరిగిందండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకించి థ్యాంక్ యూ ప్రసాద్ గారు నందిని గారు గారు చెప్పండి హాయ్ అండి నా పేరు నందిని ఈ బెడ్లైట్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రసాద్ గారు ఎందులో క్యారెక్టర్ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రసాద్ గారు చెప్పండి నా పేరు కుప్పల సూర్య ప్రసాద్ రావు సార్ ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను అంతవరకు ఓకే మంచి క్యారెక్టరే ఇచ్చారు ప్రసాద్ గారు బట్ ఆల్రౌండర్గా టోటల్ ఏ టు జెడ్ అన్నీ తీసుకొని బాధ్యతలు తీసుకొని చక్కగా ఈ సినిమా తీసి మాకు ఆయనకి కూడా ఒక గుర్తింపు వచ్చేలాగా చాలా చక్కగా ప్రయత్నించి మమ్మల్ని ఈ ఈ హాల్ ముందుకు తీసుకొచ్చారు అందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ టైటిల్ పడగానే ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ నాదేను న్యూమరాలజిస్ట్గా చేశాను ఈ క్యారెక్టర్ దీనిలోని అబౌట్ 9 మినిట్స్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు జామి ప్రసాద్ గారు 24 క్రాప్స్ ఆయన ఒక్కరే చేశారు చాలా హ్యాట్స్ ఆఫ్ టు జామి ప్రసాద్ అండి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండి
నమస్తే అండి, నా పేరు బాబుదేవ్, ఫిల్మ్ ఆర్టిస్ట్ అండ్ ఏపీమా ఎగ్జిక్యూటివ్ని. ఇక్కడ నటీనటులకి ఆశీర్వదించడానికి ఇలా వచ్చాను. చాలా బాగుంది మూవీ అంతా కూడా. ఎవ్రీ స్టెప్, ఎవ్రీ సీన్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. అరకు, పాడేరు ఇలాంటి లొకేషన్స్లో తీయడం జరిగింది. నటీనటులందరూ కూడా ఇందులో హీరో హీరోయిన్స్ అండ్ మా రవీనాథ్ గారు, ఆయన నటన అద్భుతం, చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ప్రసాద్ గారు, అలాగే నందిని గారు, ఆవిడ వెయిట్ లిఫ్టర్ ఏదో చేస్తుంటే నిజంగా చూసి చాలా చాలా బాగా చేసింది ఆవిడ. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని రావాలని అనుకుంటున్నాను. నమస్తే. ఒక్క నిమిషం అండి. అసలు ఇటువంటి కవరేజ్లు అవి రావాలి, చెయ్యాలంటే